పేదలకు సేవ చేస్తా రుద్ర గురూజీ, మిత్తి లేకుండా డబ్బులు ఇస్తున్న రుద్ర స్వామీజీ, భారీగా తరలి వెళ్తున్న జనాలు, ఇప్పటికే కోటి రూపాయలకు పైగా జనాలకు అప్పులు ఇచ్చిన గురూజీ, మండలం మొత్తం అప్పులు ఇవ్వడానికి సిద్ధం. స్వామీజీ వికారాబాద్ జిల్లా కొల్కచర్ల మండల కేంద్రంలోని శివారులో రుద్ర గురూజీ అనే ఓ స్వామి ఒక పొలం దగ్గర పాత ఇంట్లో మకం ఏర్పాటు చేసుకున్నారు. చూడటానికి సాదాసీదాగా కనిపించే స్వామీజీ ప్రజలకు మాత్రం సేవ చేయడానికి ముందుకు వచ్చానని, ఎవరికి ఆపద ఉన్నా మిత్తి లేకుండా డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని అంటున్నాడు స్వామీజీ. ఎక్కడి నుండి వచ్చాడో, ఎవరికోసం వచ్చాడో తెలియదు, కానీ కోరిన వారి కోరికలు తీర్చడానికి నేనున్నానంటూ రుద్ర గురూజీ స్వామి అంటున్నారు. ఆచార సాంప్రదాయాలు, సాంస్కృతిక సాంప్రదాయాలు పాటించినప్పుడే మనిషి తన జన్మించిన పుట్టుకకు సార్థకత ఏర్పడుతుందని తెలిపారు. ప్రజలు తప్పుదవ పట్టడానికి, చెడు వ్యసనాలకు బానిసలు కావడానికి కారణం డబ్బొక్కటే అన్నారు. అదే డబ్బు ప్రజలకు మిత్తి లేకుండా అందిస్తే సత్మార్గంలో పయనించి హిందూ ధర్మాన్ని, సాంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతారనే ఉద్దేశంతో కోరిన వారికి, నా ఆశ్రమంకు వచ్చిన ప్రతి ఒక్కరికి డబ్బులు అందించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. 1,00,000 రూపాయలు కావలసిన వారు ముందుగా గురూజీకి 20,000 రూపాయలు ఇవ్వాలి. తర్వాత స్వామివారు ఒక తేదీ చెప్పి రమ్మని పిలిచి ఆ తేదీ రోజు 1,00,000 రూపాయలు అప్పుగా ఇస్తారు. తిరిగి 20 నెలల లోపల 80,000 రూపాయలు మాత్రమే గురూజీకి కట్టాలని చెబుతున్నారు. గురూజీ మాటలు విన్న మండల ప్రజలు తండోపతండాలుగా స్వామివారిని దర్శించుకుని అప్పుగా డబ్బులు తీసుకువెళ్తున్నారు. ప్రజలను ముంచే స్వాములను చూశాము, కానీ ఇలాంటి గురూజీలను ఎక్కడ చూడలేదని గురూజీని పొగడతలతో ముంచెత్తుతున్నారు. నా పేరు రుద్ర గురూజీ. నా పేరు రుద్ర గురూజీ. నేను గురూజీగానే ఏమీ ఆశించకుండా ఇప్పటివరకు నాకు పెళ్లి కాలేదు. పెళ్లిళ్ళ జీవితంలో పెళ్ళి చేసుకునే ఆలోచన లేకుండా నాకు త్రిమూర్తులు దర్శనమయ్యి, త్రిమూర్తులు విష్ణు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర దర్శనమయ్యి వారు గురువులుగా నాకు కొన్ని మంత్రాలు చెప్పడము, కొన్ని చేతి రాతలు వాళ్ళు దర్శనమై చెప్పడము, సాక్షాత్తు ఆ భగవంతుడు దర్శనమై నన్ను ఈ విధంగా మార్చిండు. ఈ జన్మ ధన్యమైపోయింది. నా దగ్గరికి చాలామంది కస్టమర్ వస్తుంటారు, వాసు చూడని, లేకపోతే దరిద్రం ఏమైనా ఉన్నదా, చేసే పనులు అయితే లేవని అట్లా వస్తుంటారు. వచ్చిన వాళ్ళ దాంట్లో అందరికీ ఇంచుమించు మంచిగా అవుతుంటుంది, కానీ ఆర్థిక పరంగా చాలా కష్టాలలో జనాలు ఉన్నారు. మనిషికి ఒక మనిషికి ఏం కావాలి, ఆర్థిక పరంగా మెరుగు ఉండాలి, ఆరోగ్యంగా బాగుండాలి ఒక మనిషి. నేను కోరుకునేది అది. అయితే కమ్మలు, పట్టగొలుసులు అవి కుదిరబెట్టి, మిత్తికి కుదిరబెట్టి అక్కడనే కూడా కొట్టుకుంటున్నారు జనాలు. ఏమైనా మిత్తికి తెచ్చుకొని ఆ మిత్తి కట్టడంలోనే సగం జీవితం అయిపోతుంది ఒక మానవుంది. అయితే నా దగ్గర కాన్సెప్ట్ ఏమున్నదంటే, నా దగ్గరకు వచ్చిన భక్తులకే ఒక ఐక్యతగా, ఒక 50 మందిని ఒక ఐక్యతగా ఉండిపించి ఆ 50 మంది ఒకటే విలేజర్లు. మీరు డబ్బులకు అక్కడిక్కడ అప్పులు ఎందుకు చేసుకుంటారు, అప్పులు చేసుకోవద్దు కదా, ఈ ఐక్యత ఒకటే. మిత్తి లేని పైసా మీరు అందరూ జమ చేసుకొని ఎవరికి అవసరం వస్తే వాళ్ళు తీసుకోండి, గుంపు చిట్టిగా అంతే. అది చేపిస్తున్నా. సార్కు ఏదో డౌట్ వచ్చి వాళ్ళు సారోళ్ళు అందరు ఇంతకుముందు ఎన్నో చిట్టీల వాళ్ళు డబ్బులు ఎత్తుకొని పోయినారు కదా, అట్లా ఇట్లా జరగగలదని సార్ ముందు జాగ్రత్తగా ఎంక్వైరీ చేసుకున్నాడు. షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.